జగన్ తో కలిస్తే తప్పేంటి వ్యూహం పలిస్తే బాబు పత్రం ఖాయం అంటున్న పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ జనసేన అధినేత పవన్ చేతులు కలిపితే ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో వీరిద్దరు జోడి ఎలా ఉంటుంది ఓట్ల వేటలో సంయుక్తంగా పోరుకు సిద్ధమైతే పరిస్థితి ఎలా ఉంటుంది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ విధమైన చర్చ ఊపందుకుంది రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి అసెంబ్లీ ఎంపీ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది అయితే ఏ పార్టీకి ఆ పార్టీ వంటపోరు చేస్తామనే ప్రకటనలు చేస్తున్నారు ముఖ్యంగా ఇంకా ఎలాంటి కేడరు నాయకులు కార్యకర్తలు లేని జనసేన సైతం ఒంటరి పోరుకు సిద్ధమవుతుంది ఈ క్రమంలో ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎవరి బలం ఎంత ముఖ్యంగా వచ్చే ఎన్నికలు అధికారంలోకి వచ్చేందుకు రాజన్న రాజ్యం స్థాపించేందుకు జగన్ చేస్తున్న కృషి ఎలా ఉంది వంటి కీలక అంశాలపై రాజకీయ విశ్లేషకులు దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే ఆసక్తికరమైన జగన్ పవన్ పొత్తుపై రాజకీయ విశ్లేషకులు కొన్ని సూచనలు చేస్తున్నారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు గమనిస్తే బీజేపీకి దూరమైన తర్వాత టీడీపీ కొంతమేర బలం పెరిగింది ఇప్పటి వరకు ఉభయ గోదావరి అనంతపురం విశాఖ విజయనగరం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇంకా టీడీపీ బలంగానే ఉంది ఈ నేపథ్యంలో టీడీపీని ఢీకొట్టేందుకు అటు జనసేన పరిస్థితుల్లో అందుకు సిద్ధంగా లేవు అనేది వాస్తవం అయితే ఇటీవల జనసేన పవన్ చేసిన ప్రకటన వచ్చే ఎన్నికల్లో తాను రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేయనట్టు చెప్పారు అయితే జనసేనలో పవన్ ఫ్యాన్స్ మరియు కమ్యూనిటీ తప్ప ఇప్పటి వరకు పార్టీకి ఎలాంటి కేడర్ లేదు బూత్ స్థాయి నాయకులు కూడా లేరు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు లేరు జిల్లా పార్టీ కేడర్ లేదు ప్రజల్లో ఇంకా పార్టీ నాటుకోలేదు ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు ఎలా ప్రభావితం చేస్తారనేది మరో ప్రశ్న అయితే జనసేనాని మాత్రం దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు ఒక్కసారి గతంలోకి వెళితే 2009లో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం ఆ సమయంలో ఇలానే దూకుడు ప్రదర్శించారు మొత్తం 294 నియోజకవర్గాల్లో తన పార్టీ నేతలను నిలబెట్టారు చిరంజీవి కానీ ఆశించిన స్థాయిలో ఫలితం రాబట్టలేకపోగా వర్గ పోరును ఆయన అరికట్టలేకపోయారు దాంతో ఏకంగా జెండానే పీకేసి కాంగ్రెస్ లో కలిపారు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఇక ఆయన సొంత జిల్లాలో స్వయంగా ఆయన కూడా పరాజయం చవిచూడాల్సి వచ్చింది మరి ఈ పరిస్థితిని జనసేనకు ఎదురైతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న అప్పుడు చిరంజీవి కేవలం 18 స్థానాలు గెలుపొందారు వీటిలో ఆయా స్థానాల్లో నిలబడ్డ నేతలు తమ నియోజకవర్గాల్లో తమ ప్రభావంతో కొంత విజయం సాధించారు ఇప్పుడు జనసేన పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుందని అనుకోలేం అంటున్నారు విశ్లేషకులు ఇక చెప్పాలి అంటే చిరుకి ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల ముందు ఉన్న ఊపులో సగం కూడా జనసేనకు లేదు అప్పటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలుతుందని భావించినా అంతిమంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావంతో వ్యతిరేక ఓటు కూడా ఆ పార్టీకి పడింది ఇప్పుడు జనసేన కూడా వ్యూహం లేకుండా ముందుకెళ్తే 2009 నాటి ఎన్నికల ఫలితాలే ఎదురు కాక తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మొత్తం సీట్లలో పోటీ పడడం మాట అటుంచి వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా జగన్ తో పవన్ పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ జగన్ చరిష్మా తోడే కనీసం 2 పార్లమెంట్లు 15 నుండి 20 అసెంబ్లీ సీట్లు కూడా జనసేన గెలిచే అవకాశం ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు దానికి కారణం ప్రస్తుతం జగన్ హవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది జగన్ నిత్యం ప్రజల్లో ఉండటం ప్రత్యేక హోదా విషయంలో 4 ఏళ్లుగా ఒకే మాటపై ఉండటం జగన్ పాదయాత్ర రాజధాని రాగానే ఎక్కడ లేని ఊపు వచ్చింది టీడీపీ నుండి ఇతర పార్టీల నుండి వలసలు వచ్చాయి పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కూడా జగన్ చెంతకు చేరారు ఈ క్రమంలో ఇప్పుడు పవన్ తాను వచ్చే ఎన్నికలు ఒంటరిగా 170 స్థానాలు పోటీ చేస్తానని ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది పవన్ ఎలాగూ ప్రభావం చూపే సీట్లు తక్కువే ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడం కంటే జగన్ తో కలిసి పోటీ చేస్తేనే ఖచ్చితంగా ఈ కూటమి అధికారం రావడం పక్కా అని పైగా జనసేనకు ఎంతో లాభం అని జగన్ తో కలిస్తే పవన్ ఒంటరి పోటీ చేసినట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇందుకు ఒక పెద్ద ఉదాహరణ ఏమిటంటే 2009లో టీడీపీ ప్రజారాజ్యం విడివిడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి చివరికి అధికార పార్టీ లబ్ధి పొంది ఆ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వరుసగా 2 సార్లు సీఎం అయ్యారు అయితే 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమై నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు చివరికి అధికార టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది మరి ఇప్పుడు జగన్ పవన్ తో కలిస్తే ఆ లెక్కే వేరుగా ఉంటుంది అనేది విశ్లేషకుల అంచనా ఇక్కడ జనసేనకి పవన్ అవసరం కన్నా పవన్ కి జనసేనకే జగన్ తో పొత్తు అవసరం అని చెప్తున్నారు విశ్లేషకులు ఈ విషయం పవన్ కళ్యాణ్ దగ్గర కూడా చర్చకు వచ్చింది ఎన్నికల ముందు పవన్ ఖచ్చితంగా జగన్ తో పొత్తు పెట్టుకుంటారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే కాలంలో హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి